విధులు నిర్వహించడంలో ఆ విధుల్లో విజయాలు సాధించడంలో పోలీసులు అనే వారికి అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి లెక్కకు మించిన ఒత్తిళ్ళు వస్తుంటాయి అదే ఒక క్రిమినల్ విషయానికి వస్తే ఏ విధమైన ఒత్తిళ్ళు అడ్డంకులు ఉండవు నిర్దిష్ట మార్గంలో కూడా పోనక్కర్లేదు ఏ దారి కనపడితే ఇష్టం వచ్చినట్టు ఆ దారిలో అడ్డంగా వెళ్ళిపోవచ్చు చట్టాలు గాని సంఘ నియమాలు కానీ అతని మార్గానికి అడ్డురావు అలా వచ్చే అడ్డంకులను తొలగించుకోవడం ఎలా అన్నది ఆ కరడు గట్టిన బాగా తెలుసు ప్రభుత్వ అధికారులని లోబరుచుకొని తన పనుల్ని ఎలా పూర్తి చేసుకోవాలన్నది తెలివితేటలు బాగా ఉన్నటువంటి ఆ నెరస్తుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఇది సలీం జావేద్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది అప్పట్లో అమితాబ్ బచ్చన్ హీరో అందులో కథ ఆ దాదాపుగా ఇలాగే ఉంటుంది ఇలాంటి కథనే మీరు రీసెంట్గా ఇక్కడ చూసినట్టయితే మాకు సంబంధం లేదు కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాంత పరిస్థితి ఇలాగే ఉందని టీడీపీ ఎద్దేవా చేస్తూ ఉంటుంది ఎప్పుడు అయితే ఎవరు ఎందుకు ఎక్కడ ఏ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారనేది ఇప్పుడు అతిపెద్ద డిస్కషన్ బీజేపీ కాపాడుతుందా లేక సిబిఐ ఛార్జెస్కి సంబంధించినటువంటి అంశంలో జగన్కి ఊరటను ఎవరిస్తున్నారనేది ప్రశ్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయ్యి ఒక రాష్ట్రం ఊపిరి పీల్చుకోవాలనేటువంటి ఆశ ప్రజాస్వామిక వాదుల్లో ఉండడం సహజమే అలా జరగడంలో అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఎప్పుడూ ఏడేళ్ల కిందట బెయిల్ వచ్చింది పైగా జగన్ కేసులో ఛార్జ్షీట్లు కూడా వేశారు ఇక తుది విచారణ ఒకటే మిగిలింది అలాంటప్పుడు విచారణ ముగించి తీర్పు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కూడా సీబీఐ చేతుల్లో ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పలేదు సీబీఐ తాను వేసిన ఛార్జ్ మీద గట్టిగా నిలబడకపోతే కోర్టులు కూడా ఏమీ చేయలేవు నిజానికి చాలా మంది జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి అయితే జగన్కి శిక్ష పడుతుందనే భావనలో ఉన్నారు కానీ వాస్తవంగా అది జరిగే అవకాశం కనిపించట్లేదు కేసును విచారించాల్సింది కింద కోర్టు ఆ కోర్టులో జగన్కి వ్యతిరేకంగా వాదించేటువంటి సిబిఐ ఈడీ అనే విచారణ సంస్థలు అమిత్ షా చేతుల్లో ఉన్నాయనే మాట వినిపిస్తుంది ఓ రకంగా జగన్ కేసులో ఏదైనా జరగాలంటే అది అమిత్ షాతోనే సాధ్యమవుతుంది తప్ప సుప్రీంకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ల వల్ల ఏమీ జరిగేటువంటి ఛాన్స్ అయితే కన్ఫర్మ్గా లేదనే చెప్పాలి సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని ఎంతవరకు మోడీ ముందుకు తీసుకెళ్తారు అలాగే అమిత్ షా యొక్క వ్యవహారాలన్నీ కదిపి ఆయన ద్వారానే ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా డిస్కషన్ గా మారుతుంది ఓవరాల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బేరీని రద్దు చేయాలంటే అది అమిత్ షా చేతిలో ఉందని తేల్తోంది